ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి అదృష్టమంటే మకర రాశివారిదే పూర్వజన్మ పుణ్యఫలం వలన వీరు పుట్టుకతోనే భగవంతుని నుండి అనేక వరాలను పొందారు అందుకే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతున్నారు అయితే ఈ రాశివారి అదృష్టానికి కారణమేమిటి అలాగే ఆ భగవంతుణ్ణుండి వీరు పొందిన వరాలేమిటి అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశివారిది సాధారణ అదృష్టం కాదు వీరు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం వలన సాక్షాత్తు ఆ భగవంతుడే వీరికి అనేక వరాలను ప్రసాదించాడు కాబట్టి వీరు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్నింటినీ సులభంగా చేయించగలుగుతున్నారు అయితే ఈ రాశివారు అంతటి అదృష్టాన్ని ఎలా పొందారు అలాగే భగవంతుని నుండి వీరు పొందిన వరాలేమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి అదృష్టమంటే కేవలం వారానికో నెలకో సంవత్సరానికో కాదు వీరికి జీవితాంతం అదృష్టం ఉంటుంది పురుష భేదం లేకుండా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికీ కూడా అదృష్టం అనేది ఉంటుంది ఈ రాశివారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు ఇతరుల మాటలకు సులభంగా బాధపడతారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకు వారి యొక్క అలవాట్లను మార్చుకోవటానికి ప్రయత్నిస్తారు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం ఉండదు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు ప్రజా సంబంధ వృత్తుల్లో వ్యాపారాల్లో మంచి నేర్పును కలిగి ఉంటారు ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు అయితే చాలా సందర్భాల్లో వీరు చేసే ప్రణాళికలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేం సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనటానికి చాలా ఇష్టపడతారు కొత్త కొత్త పథకాలను తయారు చేయటం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది నూతన ప్రదేశాలను అంటే వీరికి చాలా ఇష్టం అలాగే ఎక్కువగా కష్టపడి పనిచేయటానికి ఇష్టపడతారు వీరు అధికమైన ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క ప్రేమను వ్యక్తీకరించలేకపోతారు ఎందుకంటే ఎదుటివారికి వీరి యొక్క ప్రేమ ఎలా వ్యక్తీకరించాలో వీరికి తెలియదు సన్నిహితుల విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు వీరికి బంధువులన్నా స్నేహితులన్నా చాలా ఇష్టం అయితే వీరి బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ప్రేమ ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వాళ్లు మాత్రం వీరిని ఇష్టపడతారు గౌరవిస్తారు ముఖ్యంగా ఈ రాశివారు వారి వలన ఏదైనా కష్టం ఇతరులకు కలిగితే చాలా బాధపడతారు అవసరమైన సమయంలో వీరికి ధనం లభించినా లభించకపోయినా అనవసరమైన సమయంలో ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేస్తారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన ఇబ్బందులను అన్యాయాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ముఖ్యంగా ఊహించని రీతిలో రాజకీయ అవకాశాలను పొందుతారు సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు సంతానం ఎన్ని తప్పులు చేసినా సులభంగా క్షమిస్తారు బంధువులకు ఆత్మీయులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఈ రాశివారు చేసేటటువంటి వ్యాపారాలు విజయవంతమై లాభాన్ని సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు ముఖ్యంగా భూముల విలువలు పెరగటం స్థిరాస్తులు లభించటం ద్వారా ధనవంతులవుతారు వీరు మంచి స్థానానికి చేరుకున్నారంటే వీరి అదృష్టమే వీరికి కారణం అయితే ఈ రాశివారి జీవితంలో అదృష్టం ఏ విధంగా ఉంటుంది అలాగే భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి వరాలేంటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి పెద్దల నుండి ఆస్తులు సంక్రమిస్తాయి అలాగే వీరి చేతులతో ఎప్పుడూ ధనం ప్రవాహంలా ఉంటుంది అలాగే వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అవసరానికి డబ్బు చేతికి వస్తుంది అలాగే వీరికి ధనం అవసరమైనప్పుడు వీరి కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుండి బంధువుల నుండి అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయిలో సహాయం లభిస్తుంది కాబట్టి వీరికి ఆర్థిక పరంగా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు ఉండదో అలాగే వీరు ఖర్చు అధికంగా చేస్తారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని ఉంటుంది వీరు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించినప్పటికీ దినదినాభివృద్ధిని సాధిస్తారు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు అలాగే వీరికి వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా పెట్టుబడి విషయంలో వీరెప్పుడూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు అదేవిధంగా వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారు వృత్తిపరంగా కెరియర్ పరంగా చాలా అభివృద్ధిని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరికి అదృష్టం ఎప్పుడూ ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఆశించినటువంటి ఉద్యోగాలను సాధించగలుగుతారు అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయటానికి ప్రయత్నించేవారు సులభంగా వారి ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు అలాగే వీరికి విద్యపరంగా నూతన విషయాలను నేర్చుకోవటంలో చాలా ఆసక్తిని చూపిస్తారు పోటీ పరీక్షల్లో వీరికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది అలాగే సాంకేతిక వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారు క్రీడారంగంలో ప్రవేశించినా కళారంగంలో ప్రవేశించినా మంచి గుర్తింపును పొందగలుగుతారు వారి యొక్క వ్యక్తిగత జాతకాలు ప్రభావం వలన వీరేవైనా ఇబ్బందులు కలిగి ఉండాలేమో గానీ ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ శాతం అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది జీవితం ప్రారంభంలో ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత వీరికి జీవితం చాలా బాగుంటుంది ముఖ్యంగా కుటుంబ పరంగా మంచి మద్దతు లభిస్తుంది అంతేకాకుండా వీరెప్పుడూ కుటుంబ సభ్యులతో విలాసవంతంగా జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు అలాగే వీరెక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం తీర్థయాత్రలు వంటివి చేస్తూ ఉంటారు వీరికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు అయితే కొన్ని సమయాల్లో వీరికి శారీరక శ్రమ అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అయితే వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏమిటంటే వీరికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వీరిని అంతగా బాధించవు అయితే ఈ రాశివారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం వలన కుటుంబంలోనూ బంధువులతోనూ లేనిపోని వివాదాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే వీరికి ఉన్నటువంటి మొండి పట్టుదల వలన అప్పుడప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా వీరు అనవసరంగా ఇతరులకు హామీలు ఉంటారు ఇలా ఉండటం వలన వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు వస్తాయి ఇతరుల నిర్ణయాలకు గౌరవాన్నివ్వరు కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతారు అలాగే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటివారి నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆశిస్తారు దీని వలన కూడా వీరు మానసికంగా ఒత్తిడి ఆందోళనకు గురవుతారు అలాగే వీరు కుటుంబాన్ని బంధువులను అమితంగా ప్రేమిస్తారు వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వీరికే కష్టం వచ్చినట్టు చింతిస్తారు వలన కూడా వీరికి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశివారు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించటం అనుభవజ్ఞుల సలహాలను పాటించటం పెద్దలను గౌరవించటం వంటివి పాటించటం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశివారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పారాయణం చేయాలి శుక్రవారం రోజు అమ్మవారిని నిమ్మకాయల మాలతో అలంకరించి పులిహోరను శనగలను నైవేద్యంగా సమర్పించాలి అలాగే సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులకు కుంకుమ అభిషేకాన్ని నిర్వహించాలి ఈ విధంగా చేయటం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాన్ని పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి అలాగే మంగళవారం రోజున ముత్తైదోకు తాంబూలాన్నివ్వాలి ఈ రాశివారు ప్రతి మంగళవారం ఉపవాస నియమాన్ని పాటించాలి శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు బెల్లం కందులు మినుములు దానంగా ఇవ్వాలి ఈ విధమైన పరిహారాలను పాటించటం ద్వారా వీరి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు సో చూశారు కదండి ఈ రాశివారికి అదృష్టం ఏ విధంగా ఉంది వీరికి భగవంతుడిచ్చిన వరాలేమిటి అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి